జల విలయం ఎందుకు? ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారు? కేరళలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా 350 మందికి పైగా మృతి చెందారు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు స్పందిస్తున్నారు. కేరళ విపత్తుకు అత్యధిక జనసాంద్రత, కుండపోత వర్షాలు, జల నిర్వహణ లోపాలు, ముందస్తు జాగ్రత్తలు లేకపోవడం, పెద్ద ఎత్తున భవనాలు నిర్మాణాలు, ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. కేరళకు దాదాపు 600 కిలోమీటర్ల మేర అరేబియా సముద్ర తీరం ఉంది. చిన్న నదులు అరేబియాలో కలుస్తాయి. ఈ నదులకు పరివాహక ప్రాంతాలు చాలా తక్కువ. దీంతో వర్షం కాస్త ఎక్కువ కురిస్తే నదులు పొంగుతాయి. అలాగే కేరళ భారీ వర్షాల కారణంగా పలు ఆనకట్టలో సామర్థ్యం కంటే ఎక్కువ నీటి నిల్వ చేశారు. ఇడుక్కి ఆనకట్ట గేట్లను దాదాపు 26 తర్వాత తెరిచారు. ఓవైపు ఆనకట్ల నుంచి వచ్చిన నీరు, మరోవైపు భారీ వర్షం కారణంగా రాష్ట్రం వరదమయంగా మారింది. వేగంగా పట్టణీకరణ జరుగుతుంది. దీంతో చెట్లను నరికివేస్తున్నారు. అభివృద్ధి పేరిట పడమటి కనుమలకు హాని చేస్తున్నారు. క్వారీలు, గనులు తవ్వుతున్నారు. దీంతో ఇక్కడి ప్రాంతాలు బాగా దెబ్బతింటున్నాయి. మనం ప్రకృతికి ఏమిచ్చామో అది మనకు తిరిగి ఇస్తుందంటూ ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కేరళలో వరదల ముందస్తు హెచ్చరికల కేంద్రం లేదు. రాష్ట్రంలో నదులు పొంగే సమయం చాలా వేగంగా ఉంటుంది. పలు రాష్ట్రాల్లో ఒక రోజు ముందు హెచ్చరికలు చేస్తారు. కేరళలో మాత్రం కనీసం గంటల ముందు కూడా చేయలేని పరిస్థితి. కేరళలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురిశాయి. గత 100 కురవని వర్షాలు పడటం కూడా ఈ నష్టానికి కారణం. చూశారు కదా, 100 ఎప్పుడూ రాని జల విలయం కేరళకు వచ్చింది. మరి మీకు తోచిన సహాయం మీరు చేయండి.